ముందుగా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం గురించి చెప్పుకుందాం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే ఇరవై ఒకటిన దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్ణీయ రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుబడుతుంది నైన్టీన్ నైన్టీ వన్ మే ట్వంటీ వన్న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబద్దూర్ ఎన్నికల ప్రచారంలో తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు ఆయన చనిపోయిన నాటి నుండి విపి సింగ్ ప్రభుత్వం దినోత్సవం మానవ జాతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కూడా ఈ రోజున జరుపుకుంటారు తీవ్రవాద చర్యలు రూపుమాపి దేశ ప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం తీవ్రవాదాన్ని నిర్మలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావన ప్రాజ ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారిచే తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు ప్రతి సంవత్సరం మే ఇరవై ఒకటిన యాంటీ టెర్రరిజం డేగా యువతకు తీవ్రవాదం మానవ బాధలు జీవితాలపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు ఈ రోజు తీవ్రవాద సామాజిక వ్యతిరేక చర్య గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది జాతీయ సామరస్యాన్ని ప్రోత్సహించడం ఉగ్రవాదాన్ని తగ్గించడం మరియు అన్ని కులాలు మతాలు మరియు లింగాల ప్రజలను ఏకం చేయడం ఈ రోజు యొక్క లక్ష్యం ఉగ్రవాదం విషయానికి వస్తే ఈ రోజు చాలా ముఖ్యమైనది ప్రతిరోజు ఏదో ఒక ఉగ్రవాద చర్య గురించి మనము వార్తా లేదా టీవీల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం ప్రాథమికంగా ఉగ్రవాదులు సామాన్యుల మధ్యలో భయాందోళనను సృష్టించాలని అనుకుంటారు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మనస్త సాక్షిగా కారణంగా వేలాది మందిని చంపేస్తారు మానవత్వం మరియు శాంతి సందేశాన్ని ప్రచారం చేయడం అవసరం ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రాముఖ్యతను తెలియజేసేందుకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం యాంటీ టెర్రరిజం వేడుకలను నిర్వహిస్తుంది మే భారత ఏడవ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అధికారికంగా ప్రకటించబడింది తమిళనాడులో ఓ ఉగ్రవాది చేసిన ప్రచారంలో అతడు హతమయ్యాడు సింగ్ ప్రభుత్వం హయాంలో మే ట్వంటీ ఫస్ట్ తేదీన ఉగ్రవాద వ్యతిరేక దినం పాటించాలని కేంద్రం నిర్ణయించింది జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాము కదా మరి ఇప్పుడు మన భారతదేశంలో మే ట్వంటీ ఫస్ట్ లో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం ఎయిటీన్ ట్వంటీ నైన్ సికింద్రాబాద్ కు ఆ పేరు రావడానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహీ మరణించాడు నైన్టీన్ రాజీవ్ గాంధీ మాజీ భారత ప్రధాన మంత్రిని నల్ని అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి హత్య చేసింది నైన్టీన్ భారతదేశానికి చెందిన సుచిందా సేన్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఫార్టీ థర్డ్ మిస్ యూనివర్స్ ఎగా ఎన్నికైంది ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ కడప జిల్లాలో కోటి టన్నుల సామర్థ్యం గల ఉక్కు పరిశ్రమ స్థాపం కోసం అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంను గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇండస్ట్రీతో ఒప్పందం చేసుకుంది భారతదేశంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి కదా మరి ఏం జరిగిందో మరి దానికి కూడా చూసిద్దాం జీరో వన్ ఫోర్ త్రీ అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతి పురాతనమైన సంవత్సరం ఈ రోజున జీరో వన్ ఫోర్ త్రీ అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతి పురాతనమైన సంవత్సరం ఈ రోజున మాయా నాగరికత కన్నా ముందు పాలించిన రాజు కింగ్ హార్వెస్ట్ బెగోవెస్ట్ సింహాసనం ఎక్కిన సంవత్సరం ఫిఫ్టీన్ ఓ టూ సెయింట్ హెలెనా దీన్ని పోర్చుగీస్కి చెందిన నౌకా దళాధికారికి అడ్మినల్ జో నోవా కనుగొన్నాడు ఎయిటీన్ నైన్టీన్ మొట్టమొదటిసారిగా సైకిల్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ దక్షిణ అమెరికాలోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దు చేశారు ఎయిటీన్ సెవెంటీ వన్ యూరోప్లో మొట్టమొదటిసారి రైలు ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఎయిటీ వన్ క్లారా బార్డన్ అమెరికన్ రెడ్ క్రాస్ని స్థాపించారు ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఇంగ్లాండ్లో మాంచెస్టర్ షిప్ కెనాల్ విక్టోరియా మహారాణి అధికారికంగా ప్రారంభించి ఆ కాలువను డిజైన్ చేసిన సర్ ఎడ్వర్డ్ లీడర్ విలియమ్స్కి నెట్హుడ్ బిరుదు ఇచ్చింది నైన్టీన్ ఓ టూ మొట్టమొదటిసారి హారర్ సినిమా చికాగోలో అయ్యింది నైన్టీన్ సిక్స్టీన్ సమ్మర్ టైమ్ ని బ్రిటన్ అమల్లో పెట్టింది నైన్టీన్ ట్వంటీ నైన్ మొట్టమొదటిసారి న్యూయార్క్లోని స్టాక్ ఎక్స్చేంజ్లో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ స్టాక్ కొటేషన్ బోర్డ్ ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీ ఫోర్ తన మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరి వేలిముద్రలు సేకరించి మొట్టమొదటి అమెరికన్ మున్సిపాలిటీ ఓస్కా లూసోకి ప్రారంభించారు నైన్టీన్ థర్టీ సెవెన్ ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానికి పరిశోధక కేంద్రం మొదలుపెట్టింది చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి ఏమి తెలుసుకున్నాం కదా మరి మే ట్వంటీ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి మోహన్ లాల్ గా సుపరిచితుడైన మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ మలయాళ సినిమాల్లో ఒక అగ్ర నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత రెండు వేల ఒకటిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత బాలకృష్ణ రోజా నటించిన గాణివం చిత్రంలో ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు మలయాళ మృతకమైన కాలాపాణి తమిళ తెలుగు హిందీ భాషలో ఏక కాలంలో విడుదలైంది ఇందులో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషించాడు ఈ సినిమా మూడు విభాగాల్లో జాతీయ పురస్కారాలు గెలుచుకుంది మోహన్ లాల్ విశ్వనాథన్ మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవైన కేరళలోని జిల్లాలోని యల్లంపుత్తూర్ గ్రామంలో జన్మించారు ఆదిత్య చోప్రా ప్రముఖ భారతీయ దర్శకుడు నిర్మాత స్క్రీన్ రచయిత బ్రాడ్కాస్ట్ నిర్మాత పంపిణీదారుడు ఈయన దర్శకత్వం వహించిన దిల్ వాలే దుల్హన్యా లేజాంగే తెలుగులో ప్రేమించి పెళ్ళాడతా మోబతే రబ్ నే బనాది జోడి బేఫిక్రే వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి నలభై ఐదు ఏళ్ల చరిత్ర కలిగిన యష్ రాజ్ ఫిలిమ్స్కు చైర్మన్ ఆదిత్య ఆయన దర్శకత్వం వహించిన నిర్మించిన వీర్జారా

కొల్లగొట్టిన హీరో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు మొదట్లో ఇంజనీరింగ్ కెరియర్ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్తో ఆకర్షితుడయ్యాడు మోడలింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు నైన్టీ టూ థౌజండ్లో తమిళ్ చిత్రసీమలో ఒక సంచలనం స్టార్డమ్ సాధించినప్పటికీ అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లను ఖాతాల్లో వేసుకున్నాడు దీంతో అతడు క్రమంగా తగ్గిపోయింది అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు సినిమాలు తగ్గిపోవడంతో టాయిలెట్ యాడ్స్ చేశాడు విదేశాలకు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగం చేశాడు మీర్జా అబ్బాస్ అలీ కోల్కతాలోని జంట నగరమైన హోరాలో మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఐదున జన్మించారు ఘోష్ పశ్చిమ బెంగాల్ కు చెందిన హిందీ సినిమా దర్శకుడు నటుడు నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత జుమ్కారా బీట్స్ హోమ్ డెలివరీ ఆప్కో గర్ తక్ టూ బద్లా వంటి సినిమాకు దర్శకత్వం వహించారు అనుకూల్ అహల్యా వంటి లఘు చిత్రాలకు రచన దర్శకత్వం వహించారు నెట్ఫ్లిక్స్ కోసం టైమ్ రైటర్ పేరుతో ఒక సిరీస్ కి దర్శకత్వం వహించారు సుజయ్ ఘోష్ నైన్టీన్ సిక్స్ మే ట్వంటీ వన్ పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జన్మించారు ఘోష్ త్రీ లో చిన్న బడ్జెట్ జుమ్కారా బీట్స్ తో నిర్మాత దర్శకుడిగా అరగ్ర చేశారు ఆర్ డి బర్మన్ నివాళులుగా నిలిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత హోమ్ డెలివరీ అలాదీన్ సినిమాను తీశాడు టూ థౌజండ్ ట్వెల్వ్ లో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన కహాని సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని విమర్శకుల ప్రశంసలు పొందింది టూ థౌజండ్ సిక్స్టీన్లో లో కహానీ టూ సినిమా తీశాడు ఇది కహానీకి సీక్వెల్ అదితి గోవిత్రికర్ భారతదేశానికి చెందిన నటి వైద్యురాలు మాజీ మోడల్ ఆమె టూ థౌజండ్ వన్ లో మిసెస్ వరల్డ్ ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఆమె టూ థౌజండ్ ఎయిట్ లో ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రంకి ఖిలాడీ వన్ టూ థౌజండ్ నైన్లో బిగ్ బాస్ త్రీలో కంటెస్టెంట్ గా పాల్గొంది గోవిత్రికర్ మే ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మహారాష్ట్రలోని పాన్వేలో జన్మించారు ఆమె నైన్టీన్ నైన్టీ సిక్స్లో డ్రాగ్స్ మెగా మోడల్ పోటీలో గెలుపొందింది మోడల్ గా తన క్యారియర్ను ప్రారంభించింది ఆమె నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగిన ఆసియన్ సూపర్ మోడల్ కంటెస్టెంట్లో బెస్ట్ బాడీ బెస్ట్ ఫేస్ ప్రైజ్లను కూడా గెలుచుకుంది ఆమె కయాస్కిన్ క్లినిక్ పాండ్స్ వంటి కంపెనీలకు మోడల్గా మరి టీవీలో కనిపించింది